దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన దేవ, నీ ఘనమైన అద్వితీయమైన అతి శ్రేష్టమైన నామం బట్టి వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు. కార్యక్రమం ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప వెలుగు, అద్భుతమైన కార్యాలు జరిగినట్లుగా దీవించండి. నన్ను నీ ఆత్మతో అభిషేకించి వాడుకోనమని యేసు దివ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి, లూకాసువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి, ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహింపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ తమ్మండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగుపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, గలలయ సమరయ మధ్యగా వెళుతూ ఉండగా ఆయన ఒక గ్రామంలోనికి వెళుతున్నాడంట. ఆ ఒక గ్రామంలోనికి వెళుతూ ఉండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురయ్యారు. ఆ 10 మంది కుష్ఠరోగులు ఎదురయ్యి యేసు ప్రభువుని వేడుకున్నారు. ఏమనంటే, యేసు ప్రభా, మమ్మల్ని కరుణించు, అనగా మాకున్న ఈ కుష్ఠ రోగాన్ని తగ్గించు నాయన, మేము ఎంతో కాలంగా ఈ అంటు రోగంతో బాధపడుతూ ఉన్నాం, కాబట్టి అంటు రోగం ఉన్నవాళ్ళు, కుష్ఠరోగంగా ఉన్నవారు పాలెమి వెళ్ళిపుట ఉండాలి, అనగా గ్రామం బయట ఉండాలి. ఈ విధంగా బయట మేము ఉంటున్నాము, నివాసం చేస్తున్నాము, మా ఈ అంటు రోగం వల్ల ఎంతగానో కృశించిపోతున్నాము అని. ఆ రోజుల్లో కుష్ఠరోగం అనేది చాలా భయంకరమైన వ్యాధి, ఇప్పుడు కరోనాతో సమానం. అప్పుడు కుష్ఠరోగం ఉండేవాళ్ళు దూరంగా పెట్టేవాళ్ళు, ఇప్పుడేమో క్వారంటైన్లో పెడుతున్నారు కదండి. అలాగే అంత భయంకరమైన వ్యాధి వారికి సంభవించినప్పుడు, యేసు ప్రభువా, మమ్మను కరుణించుము అని ఒక చిన్న ప్రార్థన చేయటం వలన అద్భుతమైన రీతిలో వారి జీవితాల్లో దేవుడు ఏమని చెప్పాడంటే, మిమ్మను మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకునండి అని చెప్పాడు. యాజకులు ఎక్కడ ఉంటారంటే గ్రామంలో ఉంటారండి. వారి దగ్గరికి వెళ్ళమని చెప్పటం జరిగింది. వారు యేసు ప్రభు ఏదైతే చెప్పాడో అది చేయటానికి వారు సిద్ధపడ్డారు. ఇక్కడ చాలామంది దేవుని సన్నిధికి వచ్చి స్వస్థపరచబడకపోవటానికి గల కారణం యేసు ప్రభువు చెప్పింది చేయకపోవటం వల్లనే. ఉదాహరణకు మనం కానా పెళ్లి విందులో కనుక మనం పరిశీలన చేసినట్లయితే, యేసు ప్రభు తల్లి అయిన మరియా ఆ వారితో ఏమని చెప్తుందంటే, ఆయన మీతో చెప్పునది చెయ్యండి. ఆయన ఏమి చెప్పాడంటే, అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ద్రాక్షకాయలు లేవు, దానిని తయారు చేయడానికి అంత సమయం కూడా అక్కడ లేదు. కానీ యేసు ప్రభు వారితో చెప్పిన మాట, పరిచారకులతో చెప్పిన మాట ఏమిటంటే, 6 రాతి బాణల నిండుగా నీళ్లు నింపండి అని చెప్పాడు. వెను వెంటనే వారు 6 రాతి, యేసు ప్రభు ఏదైతే చెప్పాడో ఇంకా మారు మాట్లాడకుండా యేసు ప్రభు చెప్పినట్లుగా 6 రాతి బాణల నిండుగా నీళ్లు నింపేశారు. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏమిటంటే, వెంటనే మళ్ళీ ఆ నీళ్లను తీసుకువెళ్ళి వడ్డించండి అని చెప్పాడండి. అక్కడ ద్రాక్షకాయలు లేవు, ఒట్టి నీళ్లు దాంట్లో పోశారు. ఆ పరిచారకు తెలుసు ఒట్టి నీళ్ళే పోసామని. ఆ పరిచారకులతో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఆ నీళ్ళనే తీసుకువెళ్ళి ద్రాక్షారసంగా పోయండి అంటున్నాడు. వారు కూడా ఏమీ మాట్లాడలేదండి. ఈ నీళ్లను ద్రాక్షారసంగా మేము పోయటం ఏమిటి, ఒకవేళ అంత అవమానం జరిగిపోతుంది కదా అని వారు ఏమీ మాట్లాడలేదండి. మారు మాట్లాడకుండా ఎప్పుడైతే వారు ముంచి తీసుకువెళ్తూ ఉండగానే అది ద్రాక్షారసంగా మారిపోయింది. విశ్వాసముతో అడుగులు వేశారండి. దేవుడు చెప్పింది మనం చేసినప్పుడు దేవుడు మన జీవితంలో కూడా కార్యమును జరిగిస్తాడు. ఇక్కడ ఈ 10 మంది కుష్ఠరోగులకు కూడా, మిమ్మును మీరు యాజకులకు కనపరుచుకునండి అని చెప్పగానే
అద్భుతమైన రీతిలో వారు వెళ్ళిపోయారు. కానీ అలా చేయకుండా కొంతమంది జీవితాలు కూడా దేవుడు చెప్పింది చేయకుండా వేరే రకంగా వారు అనుకుంటున్నట్లుగా స్వస్థత కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా మంది. అదే విభాగములో రెండు రాజుల గ్రంథములో 5వ అధ్యాయములో ఒక కుష్ఠరోగి, అతనికి కూడా వ్యాధి కుష్ఠరోగమేనండి, అతనికి కుష్ఠరోగం వచ్చింది. దేశపు సైన్యాధిపతి అయిన నయమాను, ఈయన సైన్యాధిపతికి పాపం కుష్ఠరోగం వచ్చింది. వాళ్ళ ఇంట్లో బానిసగా ఉన్న దేవుని నమ్ముకున్న ఒక పిల్ల, ఒక చిన్న పిల్ల వారికి చెప్తుంది, మా దేశంలో దేవుని ప్రవక్త, దేవుని దాసుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే స్వస్థత కలుగుతుంది అని. చాలా ఆసక్తితో దేశము దాటి చాలా దూరం ప్రయాణం చేసి దైవజనుడి దగ్గరికి నయమాను వచ్చాడండి. చాలా జాగ్రత్తగా ఈ మాటలు గ్రహించండి. చాలామంది యేసు ప్రభు దగ్గరకు వస్తున్నారు కానీ ఏ స్వస్థత జరగట్లేదండి, నాకు ఏ కార్యం జరగట్లేదండి అని బాధపడేవారు చాలామంది ఉన్నారు. అయితే ఈ నయమాను అనే సైన్యాధిపతి కూడా అలాగే వచ్చాడు ఎలీషా గారి దగ్గరికి. కానీ ఎలీషా గారు కనపడలేదు, శిష్యుడితో కబురు పెట్టాడు. ఏమనంటే, యోర్దాను నదిలో 7 మార్లు మునగమని చెప్పమని చెప్పాడండి. యోర్దాను నదిలో 7 మార్లు మునగమని చెప్పమనుకున్నప్పుడు అతడు అనుకున్న మాట ఏమిటంటే, ఒక్కసారి మనం చదివితే మన గారు 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం అండి, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు అగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని, మరి కోపం ఎందుకు వచ్చిందో కానీ కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్టు రోగమును మాన్పునని నేను అనుకుంటేని. దమస్కు నదులైన అబానయిను, పరపరును, ఇస్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానము చేసి నేను శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. ఇక్కడ గమనించండి, నయమాను జీవితంలో కుష్ఠరోగం తగ్గకపోవటానికి రౌద్రుడై కోపముతో తిరిగి వెళ్ళిపోయాడండి. ఏంటి కారణం ఏమిటంటే, ఎలీషా అనే దైవజనుడి దగ్గరికి వచ్చాడు. ఎలీషా అనే దైవజనుడు ఏమని చెప్పాడంటే, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు, నీ రోగం తగ్గాలంటే 7 మార్లు మునుగు నాయన అని చెప్పాడు. ఈ మాటలో తప్పేముందండి, ఆయనకు రోగం తగ్గటం కావాలి, 7 మార్లు మునగటంలో తప్పే ఉంది. కానీ ఇతడు అనుకున్నాడంట, ఇతడు తనలో తను ఏమని అనుకుని వచ్చాడంటే, నా దగ్గరకు వచ్చి నా రోగం కాలం మీద ఆ రోగం కలిగిన స్థలం మీద చేయాడించి యెహోవా నామం బట్టి ప్రార్థన చేస్తాడని అనుకున్నాను, అలా తగ్గిస్తాడు అనుకున్నాను, మా నదిలో మునగాలంటే మా దేశంలో నదులు లేవా అని అదొక రకమైన రీతిలో కోపంతో, ఆగ్రహంతో, ఆక్రోషంతో అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోయాడు. యేసు ప్రభువు దగ్గరికి వస్తున్న వారు, ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామండి, వైద్యుడి దగ్గరికి వెళ్తున్నాం, ఆ వైద్యుడు చెప్పినట్లుగా చేస్తే, ఆ వైద్యుడు చెప్పిన ఆ కోర్సు వాడితే తగ్గుతుంది, కానీ ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళి మన సొంత ప్రయత్నాలు మనం చేస్తే అది రోగము తగ్గక లేనిపోయిన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇబ్బందులు పడేవారు చాలామంది. దేవుని సన్నిధికి వస్తున్న వారు కూడా యేసు ప్రభువుని దగ్గరకు ఆశ్రయించినప్పుడు ఆయన ఏమి చెబుతున్నాడో దానిని మనం గ్రహించి దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళినప్పుడు అద్భుతమైన రీతిలో మన జీవితంలో అది స్వస్థత అవ్వచ్చు, ఏ కార్యమైనా అయి ఉండవచ్చు. దేవుడు చెబుతున్న మార్గంలో మనం నడిచినప్పుడు, యేసు ప్రభు చెప్పినట్లుగా మనం చేసినప్పుడు, యేసు ప్రభు చెప్పడం అంటే డైరెక్ట్గా చెప్తాడా, ఇక్కడ దైవజనుడు ఎలీషా చెప్తున్నాడు, అయ్యా నీ రోగం తగ్గాలంటే యోర్దాన్ నదిలో 7 మార్లు మునుగు, దాంట్లో తప్పేముందో, మరి దాంట్లో ఎందుకు కోపం వచ్చిందో మనకు కూడా తెలియదండి. నయమాను కోపం వచ్చింది, ఆ తర్వాత అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోయాడు, స్వస్థత పొందుకోలేకపోయాడు. ఆ తర్వాత వెళుతూ ఉండగా తన పనివారిలో ఒకడు, తన దాసుడు అంటాడు, అయ్యా అతడు ఏమైనా వెండి అడిగాడా, బంగారం అడిగాడా, వస్త్రాలు అడిగాడా, యోర్దాను నదిలో 7 మార్లు మునగమన్నాడు, దీనికే ఇంత కోపం ఎందుకు అయ్యా, ఒకసారి వెళ్ళి మునిగితే స్వస్థత వస్తుంది కదా, స్వస్థత పొంది మన దేశానికి వెళ్ళొచ్చు కదా, ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చింది ఇలా తిరిగి వెళ్ళిపోవటానికైనా. చాలామంది చాలా బాధాకరం దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ వచ్చిన వారు వచ్చినట్టుగానే తిరిగి వెళ్ళిపోతున్నారండి. వచ్చిన వారు వచ్చినట్లుగానే ఏమీ పొందుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఏదో అనాలోచన, అక్కడ వాక్యము వారికి పట్టదు, అక్కడ చేసే ప్రార్థన మీద వారికి విశ్వాసం ఉండదు, వారు ప్రార్థన చేయరు, ఏదో వెళ్ళాము వచ్చాము అని ఆ స్థితిలో ఉండిపోయి, అదేమంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళామండి మాకు ఏమి కార్యం జరగలేదు, ఇలాంటి స్థితిలో ఉంటున్నారా. గమనించండి, నయమాను కూడా కోపం తెచ్చుకున్నాడు.
ఆయన మనకు రోగం తగ్గటం కావాలి కానీ ఎలా స్వస్థపరిస్తే మనకెందుకు. అలాగే అదే సమయంలో మనం యేసు ప్రభు గురించి ఆలోచన చేసినట్లయితే అనేక మంది ఆ గుడ్డివారు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి, ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా స్వస్థత చేశాడు. అక్కడ దేవుని నామ మహిమార్థమై ఒకరికేమో ఒమ్ము రాసి బురద రాసి ఒమ్ము చేశాడు, ఒకరికేమో వెను వెంటనే నీవు చూపు పొందన్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది అన్నాడు. అదిగో వస్త్రపు చెంగు ముడితే కూడా ఆయన స్వస్థత ఇచ్చాడు. ఆయన చేసే ఆయన చిత్ర విచిత్రాలుగా ఆయన కార్యాలు చేస్తాడు. అలాగని మనం అనుకున్నట్లుగా కార్యం జరగట్లేదని, మనం అనుకున్నట్లుగా ప్రార్థన జరగట్లేదని, మనం అనుకున్నట్లుగా స్వస్థత జరగట్లేదని మనము లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు చాలామంది అండి. అప్పుడు తన దాసుడు చెప్పంగానే మళ్ళీ తిరిగి వచ్చి దైవజనుడు చెప్పినట్లుగా యోర్ధాను నదిలో ఈ దైవజనుడు ఎన్నిమార్లు 7 మార్లు మునగగానే అద్భుతమైన రీతిలో అతని కుష్టు దేహం అంతా కూడా పసిపిల్ల దేహంగా మారిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన మేధస్సు గంధమండి, మన యొక్క ఆలోచన గంధం దేవుడు చేసే కార్యాలు. అది ఎలా జరిగింది అనేది అది దేవుని చేతిలో ఉన్నది. మాట వినటం శ్రేష్టం. దేవుని మాటకు నువ్వు విధేయత చూపిస్తే, నీలో ఉన్న విధేయతను బట్టి, నీలో ఉన్న ఆ లోబడే ఆ దీన మనస్సు, ఆ నలిగిన హృదయాన్ని బట్టి, ఆ వంచగలిగిన మనసును బట్టి దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. ముందు దేవుడు కోరుకునేది విధేయత. దేవుని మాటకు నువ్వు విధేయత చూపించినట్లయితే అద్భుతమైన రీతిలో స్వస్థత కలుగుతుంది. ఇక్కడ కూడా ఈ 10 మంది జీవితంలో కూడా ఏం జరిగిందంటే, ఆయన అందరినీ కుష్ఠరోగులను స్వస్థపరిచినట్లుగా, నీకు స్వస్థత కలు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని ఒక కుష్ఠరోగితో చెప్పినట్లుగా ఇక్కడ కూడా అలా చెప్పలేదండి. కరుణించాలా, మీ అందరూ స్వస్థత పొందుకోండి అని చెప్పలేదండి ఒక మాట. కానీ అక్కడ ఒక పని చెప్తున్నాడు. ఏంటి ఆ పని అంటే, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకునండి. వాళ్ళేమీ మాట్లాడలేదండి. ఈ నయమాన్ లాగా అయ్యా ఒక మాట సెలవు అయ్యా అని చెప్పలేదండి. లేకపోతే ఈ నయమాన్ లాగా నా మీద చేయించి ప్రార్థన చేయ్యా అని చెప్పలేదండి. తాను అనుకున్నట్లుగా కాకుండానే పది మంది కూడా మారు మాట్లాడకుండా యాజకులకు కనపరుచుకునటానికి వారు వెళుతున్నారంట. ఇంకా వెళ్ళలేదు, మార్గ మధ్యంలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే అటువైపుగా యాజకుల దగ్గరకు వెళుతూ ఉన్నారో వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది యేసు ప్రభు దగ్గర వచ్చి కార్యాలు పొందుకోలేకపోవడానికి కారణం అదేనండి. వారు అనుకుంటున్నట్లుగా జరగాలని, మనం అనుకుంటున్నట్లుగా ఎప్పుడు జరగదు. దేవుడు అనుకున్నట్లుగానే మన జీవితంలో దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదిగో మన ఆలోచనలు ఎప్పుడు నెరవేర్చబడవు, కానీ దేవుడు అనుకుంటున్నట్లుగానే దేవుడు అద్భుతమైన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు మన జీవితంలో ఆయన జరిగిస్తాడు. వారు వెళ్ళొచ్చుండగా శుద్ధులయ్యిరి. అయితే 15వ వచనం, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను, వాడు సమరయుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 10 మంది శుద్ధులయ్యారండి, 10 మందికి స్వస్థత వచ్చింది. దేవుడు అందరినీ ఒకే ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు, అందరికీ స్వస్థత ఇచ్చాడు. అయితే వారిలో ఒకడు, 10 మందిలో ఒకడు తనకు స్వస్థత రావటం చూసి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహింపరుస్తూ తిరిగి ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి సాగిలపడి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమపరిచాడు, దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. తనకు స్వస్థత, ఎన్నో సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్నాను నాయన, నీవు రాకపోతే నాకు స్వస్థత వచ్చేది కాదు, అదిగో నీ మాట విని వెళ్ళేటప్పుడు అదిగో వెళుతూ ఉండగానే నాకు స్వస్థత వచ్చింది ప్రభు అని దేవుని సన్నిధిలో కృతజ్ఞత చెప్తూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి అప్పుడు యేసు ప్రభు అన్నాడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ తమ్ముడు గురు ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచడానికి తిరిగి వచ్చిన వాడు ఎవడో అగ్గపడలేదా? 10 మంది శుద్ధులయ్యారు కదండి, 10 మందికి స్వస్థత వచ్చింది కదండి, 10 మంది కూడా వచ్చి యేసు ప్రభువును మాకు స్వస్థపరిచినందుకు నీకు వందనాలయ్యా కృతజ్ఞతలు అని చెప్పలేదు కదండి, దేవుని మహిమపరచలేదు ఒక్కడే. పోనీ అతడు ఏమన్నా వాళ్ళకి చెప్పకుండా వచ్చేసాడా? గొప్ప శబ్దముతో అని రాయబడి ఉంది. అతను వస్తూ ఉండగా వాళ్ళు చూశారు, కానీ వారు వారి యొక్క పని అయిపోయింది అనుకున్నారు. అనగా చాలామందికి యేసు ప్రభు కేవలము ఎలా కనపడతాడంటే అది ఒక వైద్యుడిగా కనపడతాడు, లేకపోతే ఆయన సన్నిధికి వచ్చి పనులు జరిగించుకుని వెళ్ళిపోతారు, యేసు ప్రభుని వాడుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ జరిగింది, వారిలో ఒకడు వచ్చి దేవుని మహిమపరిచాడు. అప్పుడు యేసు ప్రభు బాధపడుతూ అంటున్నాడు, ఆ 10 మంది శుద్ధులైరు కాదా, తొమ్మిదిగురు ఎక్కడా?
దేవుని మహిమపరిచేవారు లేరా? ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు ఏది చేసినా మన జీవితంలో తన నామ మహిమార్థమే జరిగిస్తూ ఉంటాడండి. తన నామ మహిమార్థమే జరిగిస్తూ ఉంటాడు. తన నామానికి మహిమ రావాలని ఆయన మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ మనను అనేక మంది ఎదుట సాక్షిగా నిలబెట్టాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఈరోజు చాలామంది యేసు ప్రభు దగ్గరకు వచ్చి స్వస్థతలు పొందుకుని తిరిగి వెళ్ళిపోయిన వారు అనేక మంది ఉన్నారు. అలాంటి వారందరికీ ఒక మనవి, దేవుని ఘనపరచడానికి, దేవుని మహిమపరచడానికే దేవుడు నీ జీవితంలో స్వస్థత ఇచ్చాడు, నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యం జరిగించాడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 15వ వచనం, జనులు జరిగినది చూడవెళ్ళి యేసునందుకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థసిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియచేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారు ఆయన బతిమాలు కొనసాగిరి. ఆయన దోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన వద్ద తన్నుండమని ఆయనను బతిమాలు కొనెను. కానీ ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవని దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడేది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ సేన అనే దయ్యము పట్టిన వాడు అనగా ఇతడు భయంకరమైన చేష్టలు చేస్తూ సమాధులలో నివాసం చేస్తూ ఉన్నాడండి. అంతేకాదు సంఖ్యలతో నైనను ఎవడు వానిని బంధించలేకపోయాడంటండి. అంటే సంఖ్యలు వేశారు కానీ ఆ సంఖ్యలు తెంచేస్తున్నాడు. ఎవరూ కూడా అతనిని సాధు చేయలేకపోయారంటండి. ఎల్లప్పుడూ రాత్రి మగళ్ళు సమాధుల్లో కొండల్లో కేకలు వేయచ్చు, తన్ను తాను రాళ్లతో కొట్టుకుంచు గాయపరుచుకుంటూ ఉండేవాడు. పిచ్చి ఎక్కిన వాడిలాగా బట్టలు లేకుండా సమాధుల్లో వాసం చేస్తూ కేకలు వేస్తూ రాళ్లతో కొట్టుకుంటూ ఉన్నాడు. కానీ అతనిని సాధు చేయాలని చూశారు, సంఖ్యలతో కట్టివేశారు. కానీ ఆ సంఖ్యలను ఆయన తెంచేశాడు. అంటే అంత బలమైన దయ్యాలు అతనికి పట్టిన సేన అనే దయ్యము. యేసు ప్రభు సముద్రం దోని దిగి వస్తూ ఆ యేసు ప్రభు అన్నాడు, అపవిత్రాత్మ వాణిని విడిచిపొమ్ము అన్నాడు. ఆ ఒక్క మాటతో అతనికి స్వస్థత వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్క మాటతో అతనిలో ఉన్న దయ్యాలు బయటకు వచ్చేసినాయి. దేవుని మాటలో ఉన్న శక్తిలో ఉన్న శక్తి అంత గొప్పదన్నమాట. ఆయన నామంలో ఉన్న శక్తి అంత గొప్పది. ఆయన మన జీవితంలో ఏదైనా చేయడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. మనుషుల వల్ల కాలేక వదిలేశారండి, ఎవరు సాధుపరచలేక వదిలేశారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరు నిన్ను త్రోసివేసేసారేమో, ఎవరి వల్ల కావట్లేదో, ఏ వైద్యుడి వల్ల కావట్లేదేమో, యేసు ప్రభు దగ్గరికి తప్పనిసరిగా నీవు రావాలి. ఎందుకంటే ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అపవిత్రాత్మ మనిషిని విడిచిపొమ్మను కానీ విను వెంటనే ఎవరి వల్ల కానీ ఆ అద్భుతమైన కార్యము దేవుని సఫలం చేశాడు. దేవుడు ఆ బిడ్డకు విడుదల ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన, అతనిలో ఉన్న దెయ్యాలు పందుల్లోనికి వెళ్ళి ఆ పందులు చనిపోయినాయండి. ఆ తర్వాత వాళ్ళందరూ గ్రామస్తులు అందరూ వచ్చి, అయ్యా మా పందులు చచ్చిపోతున్నాయి, ఈ ప్రాంతాలను వచ్చి వెళ్ళిపోమంటే ఆ సేన అనే దయ్యం పట్టినవాడు, అయ్యా నేను నీతో పాటు వచ్చేస్తాను అని అన్నప్పుడు ఆ సేన అనే దయ్యం పట్టినవాడు స్వస్థ చిత్తుడై చక్కగా బట్టలు ధరించుకుని ఎంతో చక్కగా బుద్ధిమంతులా కూర్చున్నాడండి. ఇప్పుడు వరకు బాగా భయంకరంగా ఉన్న వ్యక్తి ఎంతో సాధువుగా మారిపోయాడు. ఎందుకంటే అతనిలో ఉన్న దయ్యాలు పోయినాయి కాబట్టి. సేన అనగా అనేకులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనేక దయ్యాలు పట్టినాయి, కానీ అనేక దయ్యాలు వదిలిపోయినాయి. అద్భుతమైన రీతిలో అతని స్వస్థత వచ్చింది. ఆ స్వస్థత వచ్చిన వ్యక్తి ఇప్పుడు యేసు ప్రభుతో నేను వచ్చేస్తానంటున్నాడు. తన స్వార్థానికి తాను వెళ్ళిపోలేదు కానీ, ఆ తమ్మండుగురిలాగా వెళ్ళిపోలేదు కానీ, ఆ ఒక్కళ్ళలాగా ఈ ఇతను కూడా బాగుపడగానే, అయ్యా నీతో పాటు నేను వస్తాను, నీ పరిచర్యలు నన్ను వాడుకో, నీ శిష్యుడిగా నన్ను చేసుకో, నువ్వు ఏది చేయమంటే నేను అది చేస్తాను, నీకే పరిచర్య చేయడానికి నీతో పాటు నేను వచ్చేస్తాను ప్రభు అంటే, అప్పుడు యేసు ప్రభు అన్నాడు, చాలా మంచిది నాయన, కానీ నీవు ఇప్పుడు రావటానికి కాదు, నీ పట్ల నేను కలిగి ఉన్న ప్రణాళిక, నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువుని ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటికీ వారికి తెలియజెప్పమనేను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపల్లిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడేది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆ స్వస్థపడిన వ్యక్తికి, నేను చెప్తున్నాను కదండి, దేవుడు మన జీవితంలో కార్యం చేశాడంటే తన నామ మహిమార్థమై,
తనకు కృతజ్ఞత చెల్లిస్తూ ఆయనను మహిమ తీసుకురావాలి. తద్వారా మన జీవితాలు మనం ఎప్పుడైతే దేవుని మహిమపరుస్తామో అప్పుడు దేవుడు కూడా మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు. బలంగా మనల్ని వాడుకోవడానికి ఆయన సిద్ధపడుతూ ఉంటాడు. ఇక్కడ కూడా అయ్యా నేను నీ కోసం వాడబడాలి, నేను నీ పరిచర్య చేస్తా, నేను నీతో పాటు వచ్చేస్తాను అని అనుకున్న ఇతనిలో ఉన్న ఆసక్తిని గమనించిన ప్రభు ఏం చెప్పాడంటే, నీవు నీ ఇంటి వారి నాతో రావద్దు, కానీ నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు ఏదైతే చేశాడో నీ ప్రభువు ఆ ప్రభువు గురించి వెళ్ళి చెప్పు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అతడు ఆ ఇంటి వారి వద్దకు వెళ్ళటమే కాకుండా అక్కడున్న ఆ ప్రాంతాలలో ఏ ప్రాంతాలకైతే యేసు ప్రభుని వద్దన్నారో ఆ ప్రాంతాలకు వెళ్ళాడు. దెకపులి అనగా 10 పట్టణాలండి, 10 పట్టణాలకు, 10 గ్రామాలు, 10 నగరాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. అనేక మంది ఆశ్చర్యపోయారంటండి. ఇతడు మనం చూసిన దయ్యం పట్టిన వాడే కదా, ఇతను ఎవరు బాగు చేయలేకపోయారు, దేవుడు స్వస్థపరిచాడని దేవుడి నామానికి మహిమ తీసుకుని వచ్చాడు. అలాగే మన జీవితాల్లో కూడా ప్రభు సన్నిధికి వస్తున్న మనం, స్వస్థత పొందుకుంటున్న మనము దేవుని నామ మహిమార్థమై నిలబడాలి. దేవుడు మనకు పరిశుద్ధాత్మనిచ్చింది దేనికంటే, ఒకసారి అపొస్తల కార్యముల గ్రంథము 1:8 మనం పరిశీలన చేసినట్లయితే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు, గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. దేవుడు మనను పరిశుద్ధాత్మతో నింపింది దేనికంటే, ఆయనకు సాక్షులుగా వాడబడతామని, ఆయన నామాన్ని మహిమపరుస్తామని, ఆయన నామాన్ని అనేక మందికి ప్రకటన చేస్తామని. కానీ ఈరోజు చాలామంది స్వస్థత పొందుకుంటాం, అద్భుతాలు పొందుకుంటాం, ఆశ్చర్యకార్యాలు పొందుకుంటున్నాం, రక్షణ పొందుకుంటున్నాం, ఆయనను రుచి చూచి ఆయనలో ఉన్న ఆత్మలో ఉన్న ఆనందాన్ని పొందుకుంటున్నాం, ఆ పరలోకానందం భూలోకంలోనే అనుభవిస్తూ ఉన్నాం. కానీ ఒక్కరికి కూడా వారు ఏం జరుగుతుందో, వారి జీవితంలో దేవుడు ఎలా మార్చాడో, ఎలాంటి ఆశీర్వాదం వారికి అనుగ్రహించాడో ఒక్కరికి కాకపోతే ఒక్కరికన్నా కనీసం చెప్పే స్థితిలో లేరంటే నమ్మండి. ఏదో వారి భక్తి ఏదో వారు చేసేసుకున్నారు, వారి ప్రార్థన వారు చేసుకున్నారు, వారు వెళ్ళ ఆదివారం వస్తే దేవుని సన్నిధికి వెళ్తారు, మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తారు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వ్యాపారాలు. కానీ ఇక్కడ దేవుడు మన జీవితంలో మనకు రక్షణ ఇచ్చింది కానీ, స్వస్థత ఇచ్చింది కానీ, ఆయన కోట్లాది జనంలో మనల్ని ఏర్పాటు చేసుకున్నది కానీ, ఆయనను ఆయన మనల్ని పిలిచింది కానీ, ఎందుకనంటే అది ఆయన మనకు పరిశుద్ధాత్మ ఇచ్చింది ఎందుకనంటే, భూదిగంతముల వరకు ఎరుసలేము మొదలుకొని భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా మీరు ఉండాలి, నా నామానికి మహిమార్థమై మీరు వాడబడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సాక్షిగా నువ్వు నిలబడాలి. నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు, కొంతమంది జీవితాలను మనం పరిశీలన చేసినట్లయితే వారి జీవితాల్లో లెక్కలేనని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగి ఉంటాయి. కానీ ఈనాటికి ఎవరితో కూడా పంచుకోరండి, దేవునిని పరిచయం చేయరండి. ఇది మన పని కాదన్నట్లుగా ఉండిపోతూ ఉన్నారు. దేవుడు అన్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి సమస్త జనులను నా శిష్యులుగా చేయమని ఆయన చెప్పాడండి. అందరికీ సార్వత్రిక సంఘానికి ఇచ్చిన వాగ్దానం అది, ఆ ఆజ్ఞ అది, ప్రతి ఒక్కరూ కూడా అది మనం తప్పనిసరిగా పాటించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క సువార్తను, దేవుడు మన జీవితంలో ఏ కార్యమైతే చేశాడో అది తప్పనిసరిగా చెప్పాలి. అపోస్తుల దగ్గరికి వెళ్ళి అంటున్నారు, మీరు అసలు యేసునామం బట్టి మాట్లాడకూడదు, వారు అంటున్నారు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథంలో 4:18 అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసునామం బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపనకూడదని వారికి ఆజ్ఞాపించరు. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏదైతే మనం పొందుకుంటున్నామో, ఏదైతే మనం ప్రభు సన్నిధిలో ఆశీర్వాదం పొందుకుంటున్నామో, ఏదైతే మనం అనుభవిస్తున్నామో, దానిని ఇచ్చిన దేవాది దేవుని గురించి మనం చెప్పకుండా ఉండలేం. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే అపోస్తలులు వారికి ఉత్తరం చెప్తున్నారండి. అలాగే అపోస్తల కార్యముల గ్రంథం 3:7-6 కూడా, అతడు పేతురు, అంతటి పేతురు, వెండి బంగారములను ఎద్దలేవు కానీ నాకు కలిగిన దేనికి ఇచ్చుచున్నా, నజరేయుడైన యేసుక్రీస్తు నామ నడుము అని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాడు వాని పాదములను చీలమణలను బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ కుంటివాడు
బాగుపడ్డాడు ఆ దేవాలయం దగ్గర కుంటివాడు నజరేయుడైన యేసునామ లేచినాడు అనగానే పేతురు గారు యోహాను గారు వినవంటనే దిగ్గున లేచాడు దిగ్గున లేచి గంతులు వేస్తూ దేవుని స్తుతించాడు దేవుని నామానికి మహిమ తీసుకొచ్చాడు అంతే కాదు దేవాలయములోనికి వెళ్ళాడు దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఎప్పుడైతే అలా జరిగిందో వానికి జరిగినది చూసిన వారందరూ కూడా విస్మయంతో నిండి పరవశులైరి ఎప్పుడైతే మనం మన జీవితంలో జరిగింది ఇతరులకు చెప్పకుండా ఉంటామో ఇంకా దేవుని నామానికి మహిమ ఎక్కడ వస్తుందండి అసలు దేవుని యొక్క శక్తి ఏమిటో ఇతరులకు ఎలా తెలుస్తుంది ఈ దేవుడు ఎంత గొప్పవాడో దేవుడు తెలియని వారికి ఎలా తెలుస్తుంది దేవుడు నమ్మని వారికి ఎలా తెలుస్తుంది దేవుడు అనుభవిస్తున్న మనము ఏమండి ఎక్కడైనా ఒక డాక్టర్ గారు మంచిగా చూస్తారంటే ఎంతమంది చెప్తామో ఎక్కడైనా ఆహారం బాగుంటుంది ఏదైనా మెస్సులో ఏదైనా రెస్టారెంట్లో చక్కగా బిర్యానీ బాగుంటుంది అంటే ఎంతమందికో చెప్పేస్తాం పలాన చోట బాగుంటుందని కానీ యెహోవా ఉత్తముడని రుచి చూచిన మనం ఈ రుచిని అనుభవిస్తున్న మనము అనేక మందిని అనేక మందికి ఎందుకు చెప్పలేకపోతున్నాం చెప్పకుండా ఉండకూడదు చెప్పకపోతే దేవుడు లెక్క అడుగుతాడు దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది భూదిగంతం వరకు నాకు సాక్షులై ఉండటానికి పరిశుద్ధాత్మను నేను మీకు అనుగ్రహిస్తున్నాను నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను అని చెప్పుకుంటున్న మనము ఎంతగా ప్రభువుని ప్రకటన చేస్తున్నాం ఎంతగా ప్రభువుని ఇతరులకు తెలియపరుస్తున్నాం ఆయన శక్తి ఏమిటో ఆయన చేసే కార్యాలు ఏమిటో ఎంతగా తెలియపరుస్తున్నాం యేసు ప్రభు అదే బాధపడుతున్నాడు పది మంది శుద్ధులయ్యారు కదయ్యా ఆ తమ్ముడుగురు ఎక్కడా ఈ అన్నిటి తప్ప దేవుని మహిమపరచడానికి ఎవరు అడుగుపడలేదా ఆలోచన చేయండి ఎంత శాతం ప్రభుని మహిమపరుస్తున్నారో పదిలో చూడండి వందలో తొంభై శాతం మంది దేవుడికి ఏమీ కా ఏమీ చేయట్లేదండి అంటే పది మందిలో ఒకడు పది శాతం మాత్రమే దేవుడు చేసిన కార్యాలను అనేక మందికి తెలియపరుస్తున్నారు ఆలోచన చేయండి ఏ గుంపులో మనం ఉన్నాం ఏ స్థితిలో మనం ఉన్నాం ఆలోచన చేద్దాం ప్రభువు చేసిన కార్యాలను చెబుతున్న కొలది ఇంకా బలమైన కార్యాలు మనలో చేస్తాడు ఆయన నామ మహిమార్థం మనల్ని వాడుకుంటాడు మన ఆసక్తిని బట్టి ఇంకా బలమైన సాధనగా మనల్ని నిలబెడతాడు మనల్ని మన కుటుంబానికి సమృద్ధికరమైన ఆశీర్వాదం మీకు తెలుసా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించడం ద్వారా ఆశీర్వాదం అభివృద్ధి అవుతుంది యేసుక్రీస్తు ఐదు రొట్టెలు రెండు చేపలు పట్టుకుని కృతజ్ఞత ఆస్తులు చెల్లించడం ద్వారా 5,000 మందికి అవి సరిపోయినాయి మనము కూడా ప్రభుకి కృతజ్ఞత స్తుతులు కృతజ్ఞత కలిగి ఆయన నామానికి మహిమ తీసుకొద్దాం ఆయనను మనం ఎంతగా రుచి చూసామో ఆయన యొక్క అనుభూతి ఏమిటో ఇతరులతో పంచుకొని ప్రభు వైపు నడిపిద్దాం ప్రభు ద్వారా ఆ ప్రభు వారి పట్ల అద్భుత కార్యాలు జరిగించి వారిని కూడా ప్రభు వైపుకు తిప్పి దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు మనం చేయవలసింది మనం చేద్దాం ప్రభు చేయవలసింది ప్రభు చేస్తాడు తద్వారా దేవుని రాజ్యం విస్తరించబడుతుంది అనేక ఆత్మలు రక్షించబడతాయి అనేక మంది దీవించబడతారు అనేక మంది రక్షించబడతారు తద్వారా పరలోకంలో మనకు ధనం పరలోకంలో ఉన్నతమైన స్థానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అతి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి కృప కలిగిన దేవా నేను మా పట్ల చేసిన కార్యం మేము చెప్పకుండా ఉండలేము అనేక మందిని ప్రభా నీ నాయన నీ సాక్షిగా మమ్మల్ని వాడుకో ప్రభా అదిగో ఈ కార్యక్రమం చూస్తున్నవారు ఎన్నో మేలులు పొందుకున్నారు ఆశీర్వాదాలు పొందుకున్నారు ఒకవేళ మర్చిపోయినట్లుగా తెలియనట్టుగా తట్టనట్టుగా ఉన్నట్లయితే వారిని కూడా ఉజ్జీవపరచండి వారు కూడా వారి సమయాన్ని వ్యర్థం చేయకుండా అనేక మందికి అయా నీ యొక్క అయా నీ శక్తి ఏమిటో నీ ప్రభావం ఏమిటో నువ్వు ఎంత గొప్ప దేవుడువో నువ్వు ఎలాంటి దేవుడువో అందరికీ పరిచయం చేసేవారుగా ఎలాంటి కార్యాలు మా జీవితంలో చేసావో అనేక మందికి తెలియపరిచే కృపను అనుగ్రహించి బలపరిచి మీరే మహిమ పొందుకోనమని వారిని వారి కుటుంబాలు దీవించండి ఎవరైనా అనారోగ్యంతో సమస్యలతో ఇబ్బందులతో ఉన్నట్లయితే స్వస్థపరిచి విడుదల ఇచ్చి నెమ్మది ఇచ్చి గొప్ప సాక్ష్యాలు మేము కృపను దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల పునరుద్ధరణ జీవగల నామంలో అడిగి స్తుతించి ఘనపరిచి ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ అందరికీ వందనాలు ప్రైజ్ ది లార్డ్ మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ యెహోషువా కమ్మెల బేతేలు ప్రార్థనా మందిరం లేలగరువు గూడూరు మండలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ 521-366 మా ఫోన్ నంబర్ 7842711637విశాల స్థలములో ఉన్నత కృపతో నింపావు ఊహించని సి